హాయ్ అండి, చాలామంది టైలరింగ్ నేర్చుకుంటానికి బయట షాపులో కానీ ఇంకెక్కడైనా కానీ వేలకు ఫీజులు కట్టి నేర్చుకుంటారండి. అయినా సరే కిక్ అవర్ అనమాట. బయట ఎలా నేర్పిస్తారో నాకు అస్సలు ఐడియా లేదండి. నేను చెప్పాను కదా, ప్రతి పాయింట్ కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఒక తెలుగు ఛానలే కాదండి, హిందీ తమిళ ఛానల్ కూడా చూసేదాన్ని. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోయినా వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలిసేది అనమాట. అలాగా స్లోగా ఇంప్రూవ్ అయ్యాను. అయితే బయట నేర్చుకునే దానికన్నా యూట్యూబ్లో నేర్చుకుంటే నాలుగు వైపుల నుంచి ఉన్న టిప్స్ అనేవి తెలుస్తాయన్నమాట. అదే ఒకే షాప్లో నేర్చుకున్నాం అనుకోండి, ఆ షాప్లో ఉన్న టైలర్ ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నారో అవి మాత్రమే తెలుస్తాయి. అదే యూట్యూబ్లో నేర్చుకుంటే ప్రతి టైలర్ ఫాలో అయ్యే మనకి టిప్స్ అనేవి తెలుస్తాయి. అందుకనే తొందరగా సక్సెస్ అనేది వచ్చింది. అయితే చాలామంది అడుగుతున్నారు, అసలు ఏమీ రాని వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చా అని. కొద్దిగా నాలెడ్జ్ ఉండాలండి. నేను అనుకోండి, నాకు సైడ్ జాయిన్ చేసుకుంటాము, అదేవిధంగా హ్యాండ్స్కి జాయిన్ చేసుకుంటాం, ఆ మాత్రం నాకు నాలెడ్జ్ ఉంది. కానీ బ్లౌజులు మాత్రం అంత పెద్దగా నాలెడ్జ్ లేదండి, అస్సలు లేదు. నేనే బయట కుట్టించేదన్నమాట అప్పుడప్పుడు. సో కాబట్టి మీరు కొంచెం నాలెడ్జ్ వచ్చేంత వరకైనా బయట నేర్చుకుని తర్వాత మొత్తం కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తారు. అయితే వేలు పెట్టి నేర్చుకున్నా కూడా కొంతమంది గుమ్మాల దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉంటారనమాట, కస్టమర్స్ ఎప్పుడు వస్తారు ఏంటనేది. నా మెథడ్లో ఒకసారి బ్లౌజ్ కుట్టండి, నా మెథడ్లోనే బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ వేసి చూడండి. అప్పుడు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్న బ్లౌజ్ అయ్యేలోపు ఇంకొక కస్టమర్ వస్తారనమాట. సో నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుట్టండి అంతే. మళ్ళీ నా మెథడ్లో కట్ చేసి మీ మెథడ్లో కుట్టకండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను, 4 ఫోల్డింగ్ చేశాను. నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి, అలా అలవాటు అనమాట. హ్యాండే కట్ చేయాలని ఏం లేదు, బ్యాక్ పార్ట్ కట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. కానీ నాకు అలా అలవాటు, మనకంటూ ఒక స్టైల్ ఉండాలని చెప్పేసి. ఎగస్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచు. సో ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయితే నాకు బార్డర్ వచ్చిందండి, తిప్పేసుకుంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే, మనకి హ్యాండ్ బార్డర్ ఎంత హైట్ ఉందో అంతవరకు అయితే నేను హ్యాండ్ హైట్ అయితే తీసేసుకున్నాను. అలా తీసుకుంటాం వల్ల మనకి ఆ బార్డర్ అంత హ్యాండ్ అనేది కస్టమర్ కావాలన్నారు, దానంతే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ ఆర్మ్ లూజ్ 8x2 గీతలు, అంటే 8 నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట. 8 నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే 3 1/2 తీసుకోవాలి చంకడవను. 8, 8 1/2, 8 1/2, 8 3/4 ఎంత వచ్చినా కూడా మనం 3 1/2 తీసుకోవాలి. 3 1/2 తీసుకుని ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 3 1/2 ఉందో లేదో చెక్ చేసుకోండి. క్రాస్గా 8 మీద 2 గీతలకి మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ ఆర్మ్ లూజ్ అనేది కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని పాత ఒక 6 వచ్చింది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఆర్మ్ లూజ్ ఇలాగ స్ట్రేట్గా చూసుకోండి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది ఎవరికైనా ఇదే మెథడ్ అండి. మెథడ్లో ఏం ప్రాబ్లం ఉండదు. 8వ నెంబర్ వస్తే 3 1/2 తీసుకోవాలి, 9వ నెంబర్ వస్తే 3 1/2, 7వ నెంబర్ వస్తే 3 ఇంచులు, 6వ నెంబర్ వస్తే పాత ఒక 3 అనమాట. అలా ఉంటుంది. స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఈ ప్లస్ గుర్తు దగ్గర నుంచి 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి పాత ఒక 2కి మార్కింగ్ వేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకైనా సరే షోల్డర్ దగ్గర 1 ఇంచు కర్వ్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా కర్వ్ తీసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇలాగా మళ్ళీ తిప్పేసుకుని ఇంకో కర్వ్ తీసుకోండి. తర్వాత వచ్చేసి ప్లస్ గుర్తు దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1/2 ఇంచు, చంక దగ్గర 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే. ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు. ఎలాగో మనం కార్నర్ దగ్గర నుంచి 8 ఇంచులకి 7 ఇంచులకి డిఫరెన్స్ చూపిస్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ క్లియర్గా తెలిసిపోతుంది. సో మళ్ళీ తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేయండి. ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఒక ముడత కూడా రాదండి. చాలామంది మన వాళ్ళు ట్రై చేసి నాకు పర్సనల్గా కూడా చెప్పారు ఇన్స్టాగ్రామ్లో కానీ, అదేవిధంగా మనకి కామెంట్ల రూపంలో కానీ బాగా వచ్చిందని. సో అందుకని నేను మరీ చెప్తున్నాను ఇలా మాత్రమే చేయమని. 7వ నెంబర్తో వస్తే మనకి 1.5 ఇవ్వాలి ప్లస్ గుర్తు దగ్గర నుంచి, అంటే ఫ్రంట్ పార్ట్ లోతు కాదు, స్టాండింగ్ లైన్ వచ్చింది చూసారా అక్కడి నుంచి అనమాట. ఈ లోతు మాత్రం ఏ సైజు వాళ్ళకైనా 1/2 ఇంచు, చంక దగ్గరని 1 ఇంచు, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇలా మొత్తం కూడా లోతు తీసేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచు నుంచి 1/3 ఇంచు హైట్ తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి 8 మీద 2 గీతలు కదా, దీనికి 1 ఇంచు కలిపితే 9 మీద 2 గీతలు అనేది చెస్ట్ చూసి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయిపోయింది. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, హైట్ చెక్ చేయాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఇలా పట్టేసుకుని
ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు. ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోండి. స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని కింద 9.2కి మార్కింగ్ వేసాం కదా, అదేవిధంగా పైన కూడా 9.2కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలి. నెక్ డీప్ తెలియాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి, సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి నెక్ వచ్చేసి 10 ఇంచులు దాకా ఉంది చూసారా, అంటే 15.5 హైటు, 10 ఇంచులు నెక్ డీప్ కాబట్టి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. దీనికోసం మీరు ఖచ్చితంగా మనం చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్కి వర్ణించి కప్పితే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి 36 వరకు ఉంది సైజు. దీనికోసం 2 పావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచు. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేయండి. ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి. మీకు కావాలంటే ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా డిజైన్ తీసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసేయండి. తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచు. మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ కూడా మనం చెస్ట్ మార్కింగ్ వేసేసుకుందాం. 9 మీద 2 గీతలు అంటే 9.5 అనుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. 6 ఇంచులు అయితే ఉండకూడదండి ఈ సైజు, వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఎక్కువైపోతుంది అనమాట. 6 ఇంచుల కన్నా తక్కువే మనం మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను చిన్న షోల్డర్ కూడా మార్కింగ్ వేసేసాను కదా. తర్వాత వచ్చేసి చంక డౌను, ఈ సైజు వాళ్ళకి 6 ఇంచులు సరిపోతుంది, 5.5 అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ నుంచి చూసుకుందాం. కాజా పట్టి వదిలేసి 31 ఉందండి, అంటే మనకి 7.5 కన్నా కొంచెం ఎక్కువ. 1/8 దీని దాటు కోసం అందించకపోతే 1/9 సగానికి ఫోల్డ్ చేసుకుని 1 మార్కింగ్ వేసుకుని 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు హైట్ వచ్చేసి 4 ఇంచులు. ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే 5.7 తీసుకుంటున్నాను, కింద కూడా 5.7. ఆరు ఇంచులు చంకడం తీసుకుని ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి. కర్వ్ షేపు, కర్వ్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోండి. ఇలా మొత్తం కూడా 1.5కి మార్కింగ్ వేసుకుని నీట్గా షేప్ తిప్పేయండి ఇలాగా. ఇప్పుడు ఖర్చు వదిలేసుకుని ఎంత వచ్చిందో చెక్ చేయండి. నాకు 8 మీద 2 గీతలు కదా, 1 గీత ఎక్కువ వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. కట్ చేసేటప్పుడు కొంచెం కింద నుంచి కట్ చేసుకున్నామంటే మనకి ఇక్కడ కట్ చేసేటప్పుడు లైట్గా కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం లైట్గా షేప్ ఇస్తున్నాను, ఎందుకంటే అన్నిటికీ వీళ్ళకి 5 బ్లౌజులు ఉన్నాయన్నమాట, అన్నిటికీ రౌండ్ ఇస్తే బాగదని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ లైట్గా హార్ట్ షేప్ ఇస్తున్నాను ఇలాగా. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదేవిధంగా కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో 1 మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా అంతే. సో అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి. ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్ అంటే క్రాస్గానే వేసుకోవాలి, స్ట్రేట్ కటింగ్ అంటే స్ట్రేట్గా వేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ కాబట్టి మనం ఖచ్చితంగా కూర అనేది మన వైపు పెట్టుకోవాలి. ఓపెనింగ్ మొత్తం కూడా మన వైపు పెట్టుకుని ఫోల్డింగ్ అంతా అవతల వైపు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంటుంది, ఏమాత్రం కూడా మార్పు ఉండదు దాంట్లో. ఇలాగా సైడ్కి 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోండి. వీపు పార్ట్ దగ్గర కూడా, ఇక్కడ హైట్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి. మార్కింగ్ వేసిన తర్వాత మనకి
నెక్ డీప్ ఖర్చులతో కలిపి ఆ రెండు గీతలు అంటాను కదా, అంటే మనకి ఇక్కడ స్లోప్ ఇస్తాం కదా, నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా, అక్కడ మొత్తం కలిపి నాకు 7 ఇంచెస్ వచ్చాయండి. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట, ఖర్చులు అన్నీ కలిపి ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేశాను. ఇక్కడ నెక్ దగ్గర బాగా నీట్గా రౌండ్గా రావడానికి కొంచెం ఒక రెండు గీతలంతా క్రాస్గా తీసుకుని ఇలా రౌండ్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం మనం ఎంత కావాలో షోల్డర్ మార్కింగ్ అంత వదిలేయండి. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా. ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుని నీట్గా కర్వ్ తీసేసుకోండి. ఇక్కడ మనకు స్లోప్ ఇస్తామని చెప్పాను కదా రెండు గీతలంతా, ఇంకో చూడండి నేను చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను క్లాత్ కట్ చేసుకుని పెట్టుకుంటాను. ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఇక నీట్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నాకు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసాను. అదేవిధంగా నెక్ దగ్గర మనం లైట్గా స్లోప్ ఇస్తాం కదా, దానికి కావాల్సినంత ఖర్చు వదిలేసాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ హైటు పైన జాయింట్ దగ్గర నుంచి, అంటే పైన కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ చూసుకుంటే నాకు 13 మీద 2 గీతలు వచ్చినాయి. అదే మార్కింగ్ యాజ్ టీజ్కి ఇక్కడ కూడా వేసుకోవాలన్నమాట, పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి. ఎల్ స్కేల్ తీసేసుకొని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే నెక్ రౌండ్ చెక్ చేసుకుందాం. 7 ఇంచులు వచ్చిందండి నెక్ అనేది, డీప్ నెక్. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను, చూడండి ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి. ఇలాగా ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట. ఇలాగా నాకు ఒక గీతంతా ఎక్కువ వచ్చింది కాబట్టి లైట్గా ఒక గీతంతా పైకి పెట్టుకుంటే సరిపోతుంది ఇంత, ఓకేనా? అలా చెక్ చేసుకుంటే ఇంకా మనకి లైఫ్లో ఆల్టరేషన్ అనేది రాదన్నమాట. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ వాళ్ళకి తేడా ఇస్తే మాత్రం అలాగే వస్తుంది. నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి నేను చెప్పిన మెథడ్లోనే బ్లౌజ్ కుట్టండి, అప్పుడు ప్రాబ్లం ఏం రాదు. ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి లైన్ దగ్గర నుంచి 2.5, డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ 1 1 ఇంచ్ ఉంటుంది. అయితే నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కొద్దిగా క్లాత్ యాడ్ చేయాలండి, తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి రెండింటి మిడిల్లో ఇంకొక మార్కింగ్ చేయండి. తర్వాత ఈ మార్కింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ ఎంత వచ్చినా అంత పెట్టేసుకుంటే ఖర్చులతో కలిపి సరిపోతుంది. ఈ కోర ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. నేను చెప్తూ ఉంటాను కదా ప్రతిసారి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఇక్కడ యూజ్ అవుతుందని చెప్పేసి పట్టి అతకడానికి. పొడుగు వచ్చేసి నేను దగ్గర దగ్గర 11.5 ఇంచులు తీసుకున్నానండి. మనకి సైడ్ జాయింట్ వైపుకి అయితే 2.5 వచ్చింది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే. ఇక్కడేమో 3 మీద 2 గీతలు వచ్చినాయి, ఇక్కడ ఒక పాత ఒక 3, అంతే. వీటిలన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవటమే మనకి షేప్ వచ్చేస్తుంది ఇలా నీట్గా. అయిపోయిందండి, ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ కావాలి కదా, చూద్దాం. ఉంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్లాత్ అయినా కట్ చేసుకోవాలి, కానీ ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉండాలి. ఇక షేప్ దగ్గర కొంచెం దలసరగా ఉండేటట్టు చూడండి, ఇదైతే సరిపోతుంది. ఇక్కడ కూడా అంతే. అయిపోయిందండి, తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని మొత్తం కూడా కట్ చేసేసుకుందాం. సో నేను చెప్పిన మెథడ్లో కట్ చేసి నేను చెప్పిన మెథడ్లో కుట్టారంటే
ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకా ఎదురు చూడాల్సిన అవసరమే లేదు కస్టమర్స్ కోసం. మీ దగ్గర ఉన్న బ్లౌజు స్లోగా నీట్గా కుట్టుకునేసరికి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ వస్తుందండి. ఆ బ్లౌజ్ కూడా కుట్టుకుని మంచి నీట్గా మెల్లగా కుట్టుకునేసరికి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఇంకా ఎదురు చూసే ప్రాబ్లమే ఉండదు. మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా మళ్ళీ తిరిగి యూట్యూబ్ దగ్గరికే రావాలి. అన్ని టిప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక్కరు ఇద్దరు కాదండి, ఎంతోమంది మనకి టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్లో కానీ. సో మీరు చూడండి, ఎంత పెద్ద టైలర్స్ అయినా సరే మీ చుట్టుపక్కల ఉన్న టైలర్స్ యూట్యూబ్ వాడకుండా ఎవరు కూడా మీరు స్టిచ్చింగ్ చేయరన్నమాట. కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా మనకి అక్కడే దొరుకుతాయి అన్నమాట. ఎంత పెద్ద టైలర్ అయినా యూట్యూబ్ చూడాల్సిందే. బేసిక్ నాలెడ్జ్ అయితే చూడరు. ఆల్రెడీ వాళ్ళు బయట నేర్చుకుని సంవత్సరాలు సంవత్సరాలు నేర్చుకుని ఎప్పుడో ఒకసారి కిక్ అవుతారు. మనం మంద ఆ టైప్ కాదు. ఫస్ట్ కుట్టామా సక్సెస్ అయిపోయామా అంతే. మూడు రకాల బ్లౌజుల కంటే ఎక్కువ ఉండవండి. నార్మల్ డీపు, కొంచెం పైకుండే డీపు, అంటే మామూలు నార్మల్ డీపు, ఓవర్ డీపు, తర్వాత కొంచెం పైకి ఉంటుంది అంటే 5 ఇంచెస్, 8 ఇంచెస్, 9 కన్నా ఎక్కువ అంతే. ఇంకా అంతకుమించి ఉండవు. ఇంకా బోట్ నెక్ అవన్నీ అంటారా, నేను మన వీడియోలో చెప్తానే ఉంటాను కదా. షోల్డర్ చూసుకోవాలి, చెస్ట్ 5½ కలుపుకొని ప్రతిది నాకు వచ్చే ప్రతి బ్లౌజ్ మీ దగ్గరికి రావాల్సిందే, అది పక్కా 100%. కానీ కొంచెం లేట్గా రావచ్చు, అవన్నీ ఎడిటింగ్లు అవన్నీ చేయాలి కదా. నేను కటింగ్ చేసినప్పుడే కెమెరా పెట్టేస్తానండి. ఏ బ్లౌజు కూడా మిమ్మల్ని దాటుకుని అయితే కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళదు, ఖచ్చితంగా మీకు కనిపించాకే వెళ్తుందండి. అందుకనే నేను ఎక్కువ బ్లౌజులు కనిపిస్తాయి మీకు యూట్యూబ్లో. ఇన్ని బ్లౌజులు కుడుతున్నావక్క అంటే ప్రతి బ్లౌజ్ నేను షూట్ చేస్తానన్నమాట, ఏది వదలను. ప్రతి బ్లౌజ్లో ఏదో ఒక టిప్ దొరుకుతుంది మీకు, ఆ టిప్ను ఫాలో అయిపోయారంటే సక్సెస్ అయిపోతారు. అట్లీస్ట్ సక్సెస్ అయ్యేంత వరకైనా వీడియోస్ చూడండి, ఆ తర్వాత మీరే చూడరు చూడమన్నా కూడా, ఎందుకంటే మీకు అంత టైం కూడా ఉండదు. ఫుల్ కస్టమర్స్ పెరిగిపోతారు, వాళ్ళతోనే సరిపోతుంది మీకు. స్టార్టింగ్లో నేను పెట్టిన 1½ ఇయర్ క్రితం అనుకుంటా, 1 ఇయర్ అయిందో 1½ ఇయర్ అయిందో ఛానల్ పెట్టి, వాళ్ళు ఇప్పుడు కూడా చూడాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయిపోయారు. సో మీరు కూడా అవుతారు ఖచ్చితంగా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.